భయంకరమైన పంచ్ తగులుతుంది. తర్వాత ఎవడు సీఎం అయినా సరే ఏం చేయలేదు. తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా ఇది కంటిన్యూ అవ్వాల్సిందే. ఇప్పుడు మీరు ఎలా అయితే చంద్రబాబు నాయుడు తగలేశాడు మొత్తం అని అంటున్నారో, కొత్తగా వచ్చేవాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కలిసి తగలేశారను లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకటే తగలేశాడని చెప్పుకుంటూ వస్తారు. మార్చి దాకా ఆగక్కలా. ఈవేళ విషమ పరిస్థితులు ఎదురవుతున్నాయి, భయానకంగా ఉంది వాతావరణం. ఈ రెవెన్యూస్ జీతాలు, జీతాలకి మనకు వచ్చేటువంటి ఆదాయం జీతాలు ఇచ్చేసి మన స్కీములకు ఇచ్చేస్తే దాదాపుగా 10-20% అప్పు తేవలసి. మామూలుగా ఏంటంటే ఈ స్కీములకు ఇచ్చి జీతాలు ఇచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి 10% 15% రోడ్లు వేయడానికి, బిల్డింగ్లు కట్టడానికో, ప్రాజెక్టులు కట్టడానికో ఖర్చు పెట్టేవారు. ఈవేళ అసలు క్యాపిటల్ ఖర్చు మర్చిపోండి, ఉన్నది దీనికే సరిపోవట్లేదు. క్యాపిటల్ ఖర్చు ఏదైనా పెడితే అప్పు తెచ్చి పెట్టాలి, మళ్ళీ దానికి వేరే అప్పు ఇస్తారు వాళ్ళు, దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా వాళ్ళే తీసుకుంటారు. ఈవేళ నాకు అందుకే అర్థం అవ్వట్లేదు అంటున్నాను.